కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం వివాదానికి దారితీస్తోంది. దీని మీద సుప్రీంకోర్టులో కూడా ప్రముఖ న్యాయవాది జయా సుఖేన్ బిల్ దాఖలు చేశారు. రాష్ట్రపతి తొలి ఆదివాసీ మహిళ రాష్ట్రపతిని కార్యక్రమానికి దూరంగా పెట్టడం దారుణమని, లోక్సభ సెక్రటేరియట్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని, అసలు ఈ దేశంలో ప్రధానమంత్రి నియామకానికి రాష్ట్రపతి ఆమోద్ర విధి వేస్తారు, ప్రధానమంత్రి సలహాతో ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు, గవర్నర్లు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల్ని కాగ్ యూపీఎస్సీ చైర్మన్ని ఎలక్షన్ కమిషనర్లని ఫైనాన్స్ కమిషనర్లని అందరినీ రాష్ట్రపతి నియమిస్తారు, అసలు పార్లమెంటు రెండు సభల ఉభయ సభల లోక్సభ రాజ్యసభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు, పార్లమెంటు సమావేశాల్ని రాష్ట్రపతి ప్రోరోగ్ చేస్తారు, రాష్ట్రపతి కాల్ఫర్ చేస్తారు. అలాంటిది రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతితో నూతన పార్లమెంటు భవనం ప్రారంభించకుండా పదే పదే ఎన్నికల సమయంలో రాష్ట్రపతి ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ నేతలంతా ప్రతిపక్షాలను ఒక దశలో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినట్లుగా, తొలి ఆదివాసీ గిరిజన మహిళకి రాష్ట్రపతి అవకాశం కల్పిస్తే మీరు ఓటు వేయరా అంటూ విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. అలాంటి రాష్ట్రపతిని పక్కన పెట్టి ప్రధానమంత్రితో ఎందుకు ప్రారంభం చేస్తున్నారు అంటే స్వీయ ప్రచారం కోసమా? చరిత్రలో నిలిచిపోయేటటువంటి పార్లమెంటు కొత్త భవనాన్ని మోదీ ప్రారంభించారు అని ఎప్పటికీ లిఖించుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారా? ఎస్, ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నేతృత్వంలో పార్లమెంటు భవన్ నిర్మించారని చెప్పచ్చు, కానీ లాంఛనం సాంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి చేతుల మీదుగా కదా ప్రారంభించాలి అనేది ప్రతిపక్షాల ప్రశ్న. 19 ప్రతిపక్షాలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామని ప్రకటించాయి. 14 ఎన్డీఏ పక్షాలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరవుతాం, ఎందుకంటే అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా దేవాలయాలు లాంటి పార్లమెంటు కొత్త ప్రారంభం భవనం ప్రారంభానికి రాకపోవడం కరెక్ట్ కాదు అని అంటున్నాయి. అంత అద్భుతమైనటువంటి దేవాలయం లాంటి పార్లమెంట్ని రాజ్యాంగ అధినేత కాకుండా ఎలా ప్రారంభిస్తారు అనేది చర్చ. దీనికి అదనంగా 1947 బ్రిటిష్ వారు మనకి స్వాతంత్రాన్ని ఇస్తున్నప్పుడు స్వాతంత్ర ప్రకటన అధికార మార్పిడికి ప్రతీకగా ఏం చేయాలి అని జవహర్లాల్ నెహ్రూ అప్పుడు చక్రవర్తులు రాజగోపాలాచారి గారిని అడిగితే, వారు 14వ శతాబ్దం నుంచి కూడా ద్రవిడ సంప్రదాయంలో చోళ రాజులు అధికార మార్పిడి జరిగినప్పుడల్లా రాజగురువుతో రాజదండం తీసుకుంటారు, అది అధికార మార్పిడికి సూచిక, అలా చేస్తే బాగుంటుంది అన్నందుకు ఆ రాజదండం అప్పట్లో 1947 ఆగస్ట్ 15 జవహర్లాల్ నెహ్రూకి ఆ రాజదండం ఇచ్చారు. దాని ద్వారా బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడి జరిగిందనే ఒక సంకేతంగా ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ సహా అనేక పత్రికలు, దేశీయ పత్రికలు కూడా దాన్ని హైలైట్ చేశాయి. ఆ రాజదండం తర్వాత ఎక్కడ వెళ్ళిందో ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఇటీవల ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మసుబ్రహ్మణ్యం ఆ రాజదండం ఎక్కడుంది ఎంక్వైరీ చేయండి అంటే కేంద్ర ప్రభుత్వం విచారించగా ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి ఆనంద్ భవన్ మ్యూజియంలో ఆ రాజదండం ఉంది అని గుర్తించి దాన్ని తీసి మళ్ళీ ఇప్పుడు ఈ నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా స్పీకర్ చైర్ పక్కన ఆ సెంగోల్ ఆ రాజదండాన్ని ప్రధాన ఆవిష్కరించబోతున్నారు. 1947 ఉన్న సంప్రదాయం, అసలు చోళరాజుల నుంచి మనం ఫాలో అయిన సంప్రదాయాన్ని 1947 తీసుకొచ్చాము, దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠిస్తున్నారు శతాబ్దాల క్రితం నాటి సంప్రదాయం. మరి ప్రస్తుతం రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతితో ప్రారంభించాలి పార్లమెంటు భవనం అనే సంప్రదాయం మీకు పట్టదా అనేది ప్రతిపక్షాల ప్రశ్న. బీజేపీ చెప్తోంది ఇప్పుడున్న పార్లమెంటు భవనంలో కొన్ని అదనపు భవనాల్ని అప్పటి ప్రధాని ఇంద్రులు రాజీవులే ప్రారంభించారు, ఇది కూడా అంతే అని. పార్లమెంటు భవనంలో అదనపు భవనాలు, అదనపు గదులు ఓకే, అసలు పార్లమెంటు కొత్త భవనం, చరిత్రలో దశాబ్దాలు శతాబ్దాల పాటు ఉండే భవనం, ఫ్యూచర్లో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగి దేశవ్యాప్తంగా పార్లమెంటు సీట్ల సంఖ్య పెరిగినా కూడా దాని అవసరాలకు సరిపోయేలా నిర్మించిన పార్లమెంటు భవనం, రాష్ట్రపతిని దూరంగా పెట్టడం అవమానం కాదా అనేది మీరు ప్రశ్న. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ డాక్టర్ సీతారాం నాయక్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు బెలయ్య నాయక్ గారు,
కాంగ్రెస్ పార్టీ జాతీయ గిరిజన విభాగం ఉపాధ్యక్షులు కె దిలీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ నేత. అందరికీ నమస్కారం. ముందుగా ప్రొఫెసర్ డాక్టర్ సీతారాం నాయక్ గారు, పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం వివాదానికి కారణమవుతోంది, సుప్రీంకోర్టులో కూడా పిల్లు పడింది. సో తొలి ఆదివాసీ గిరిజన మహిళా రాష్ట్రపతికి అవమానం అనేది ప్రతిపక్షాల యొక్క ఆర్గ్యుమెంట్, మీరేమంటారు? భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మేము ఒక ఆదివాసీ బిడ్డ గిరిజన బిడ్డ. వాయిస్ వాల్యూమ్ సరిగా రావట్లేదు, మీట్ లో ఉన్నారా లేదా పీసీఆర్ చెక్ చేయండి ఒకసారి, నాకు వినబట్టలా. హలో, యా మాట్లాడండి, ఇక్కడ స్పీకర్ ఆన్ చేయండి. మీ దగ్గర ఏమైనా ప్రాబ్లం? యా మాట్లాడండి డాక్టర్ గారు, మాట్లాడండి. ప్రొఫెసర్ గారు, సార్ మేము ఆదివాసీ బిడ్డ మురుగు గారిని ఈ దేశ రాష్ట్రపతి చేస్తా ఉన్నాము. ఈ దేశానికి గర్వకారణం, మీరు ఓట్లు వేయలేదు, ఎవరన్నా దానికి సపోర్ట్ చేయకపోతే రాజకీయంగా వాళ్ళ మీద దుమ్మెత్తి పోసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. కానీ ఒక దేశంలో అత్యున్నతమైనటువంటి చట్టసభ, ఆ చట్టసభకును రాష్ట్రపతి గారికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది ఆ మాత్రం ఆలోచించకుండా, ఇన్విటేషన్ ఇవ్వకుండా, ఏ బిడ్డనైతే వాళ్ళ ఆదివాసీ బిడ్డగా పోల్చి కొన్ని విషయాల్లో వాళ్ళకు అవసరం ఉన్న దగ్గర ఉపయోగించుకొని ఇక్కడ దూరం పెట్టడం అనేది దాని సమాజం ఎవరు సహించరు. అందుకోసమే 20 ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఈ ప్రారంభానికి వెళ్ళమనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. వాస్తవమే ఇది, ఎందుకంటే అది ఒక చట్టసభ, ఒక ఎగ్జిక్యూటివ్ లేక సీఎం ఆఫీస్ కాదు కదా, అది ఒక చట్టసభ. ఆ చట్టసభలో పార్లమెంట్ మొదలైనప్పుడు రెండు ఉభయ సభలను ప్రారంభించేదే రాష్ట్రపతిగా, రాష్ట్రపతికి ఉన్నటువంటి పరిధి కానీ రాష్ట్రపతిగా ఉన్నటువంటి హక్కులను మనం ఏమి ప్రశ్నించలేము. అది అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటుంది, రాజ్యాంగాన్ని ద్రోహం చేసినట్టు ఉంటుంది, రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుంది. అటువంటప్పుడు ఆడ మురుము గారే కాదు, ఏదో ఒక ఆదివాసీ బిడ్డకి ఎందుకు ఇవ్వలేదని అడగడం కంటే మీరు, అది ఓ చట్టసభ కదా, అందులో ఏదో వేరే భవనాలు ఉంటే వేరే భవనానికి, మీరు ఎప్పుడైనా సంబంధం లేనటువంటి భవనాలు ఏదైనా ఉంటే మీరు ఇనాగ్రేషన్ చేసుకోండి, దానికి ఎవరి తప్పు పట్టరు. కానీ ఆ ఉన్నత చట్టసభ అయినటువంటి భారతదేశానికి ఒక ఔన్నత్యమైనటువంటి చట్టసభను అది రాష్ట్రపతి గారితోనే ప్రారంభించడం అనేది అది అది చేయాలి. మీరు ఇంతకుముందు అన్నారు 1947లో మనం ఆ రాజ్యాధికారం ఒక చేతి నుంచి ఇంకొక చేతికి వచ్చేటప్పుడు అది ఎక్కడ మాయమైంది, ఏమైంది అనే దాంట్లో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఇంకొకరి చేతికి కానీ అది ఏమన్నా రాజ్యాలు మారినట్టు కాదు కదా, ప్రభుత్వాలు ప్రభుత్వం మారాలి. మారితే ప్రభుత్వాలు మారినప్పుడు మరి దాన్ని అది తీసుకోకుండా ఇవాళ ఏదో ఒక కొత్త దండం చేయాలి బీజేపీ, దాన్ని ఒక ఏదో ఒక మనం ఇక్కడ నూతనంగా ఒక అధ్యయనం చేసి ఏదో కొత్తగా పెట్టినట్టుగా పబ్లిక్ ని ఇంత ఏదో రకంగా డైవర్ట్ చేయాలనేటువంటిది మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుకోసమే ఇప్పుడు ఉన్నత న్యాయ చట్ట సభ ఏదైతే సుప్రీంకోర్టు ఉందో సమస్య సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది, మంచిదే. కొన్నిసార్లు ఈ మనం తలకాయలు పార్టీల పరంగా చేసుకునే బదులు ఉన్నత న్యాయస్థానం దానికి సరి అనే నిర్ణయం అయితే ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా ఈ దేశానికి ఒక మంచి ఆనవాయితీ ఉండిపోతుంది కదా. ఒక చట్టసభలో దాన్ని న్యాయ కోవిధులే దీనికి చేసేది ఉంటే అప్పుడు తెలుస్తుంది దీనికి మంచితనం ఏంటి, దీని పరిస్థితి ఏదో. అది కాకుండా మేము దళితులకు ఇచ్చినాం, దళితులకు ఇచ్చినాం, ఏమైంది ఇవాళ ఆ దళిత బిడ్డనే ఆ గిరిజన బిడ్డతోనే మీరు ఇవాళ చేయించేది ఉంటే మీ మీ పనితనం కానీ మీకు ఉండేటువంటి వారి పైన ఉండేటువంటి ఇది కేవలం చెప్పుకోవడానికైనా, దీన్ని కేవలం మేము ఏదో వాళ్ళకి చేస్తున్నాం అని చెప్పుకోవడానికైనా, చేస్తే వాళ్ళకు సరి అయినటువంటి సముచిత స్థానం ఇచ్చి న్యాయం చేకూర్చాలనేటువంటి ఒక పద్ధతి లేనప్పుడు దీని గురించి ఎంత మాట్లాడితే ఏముందండి, ఎందుకు పెడుతున్నారు, ఎందుకు చేస్తున్నాం అనే దానిలో ఇది ఏ రకమైనటువంటి చట్టసభ, ఇది పార్లమెంటు, పార్లమెంటుకి అధిపతి ఎవరు, రాజ్యాంగానికి అధిపతి ఎవరు, ఆ రాజ్యాంగానికి సవరణ జరిగేటువంటి చట్టసభ అది. ఏదైనా జరగాలంటే ఆ రాజ్యాంగానికి ఉల్లంఘన జరిగితే అక్కడ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటామో, ఏ రకమైనటువంటి దేశ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి చట్టసభ
అది నేను ప్రధానమంత్రిగా దాన్ని నేనే ఆవిష్కరిస్తానని వాళ్ళకు వాళ్ళు పెట్టుకోవడం అనేది దురదృష్టం. అది దేశ ప్రజలు కూడా ఏదో ఆదివాసీ బిడ్డ అని నేను మాట్లాడడం లేదు. అక్కడ ఎవరున్నా కూడా వాళ్ళకి ఇచ్చే సముచిత స్థానం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే పూర్తిగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికి భిన్నంగా చేశారు. ఒక ఆదివాసీ బిడ్డను ఇవాళ మీరు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి వారిని ఇన్విటేషన్ లేకుండా ఏ రాజ్యాంగానికి అధిపతి అయినటువంటి ఆ ఆదివాసీ బిడ్డను మీరు ఇవాళ ఆమెతో నినాగరిసి చేయించకపోవడం దురదృష్టకరం. రెండవది, ప్రతిపక్షాలు అన్నీ అడిగాయి, అంబేద్కర్ గారి పేరు పెట్టింది రాజ్యాంగ నిపుణుల కమిటీకి ఆయన అధ్యక్షులు అయ్యారు. ఆ రోజున ఒక అస్పృశ్యుడు అంటరానివాడిగా చూసినటువంటి వ్యక్తి అందరు వెళ్ళిపోయినా ఆయన అన్ని దేశాలు తిరిగి ఈ దేశం ఇవాళ ఈ దేశ రాజ్యాంగాన్ని ఇతర దేశాలు తీసుకొని ఆదర్శంగా తీసుకొని చేస్తున్నటువంటి దాంట్లో భవనం పేరు పెట్టమన్నా కూడా మీకు లేదు. ఎక్కడ ఉంది మీకు ఎస్సీ ఎస్టీల మీద? ఏముందని ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడతారు ఎందుకు? ఆ ఉల్కబుట్టిగా ఏదో ఏమంటారు దాన్ని, ఏం లేకున్నా డబ్బులుగా ఇట్లా రాళ్ళేసి బడబడబడు అన్నట్టు అంటే ప్రజలు చూడరండి, వింటున్నారు చూస్తున్నారు. మీకు ఎస్సీ ఎస్టీల మీద ఏం అభిప్రాయం ఉంది, ఏం చేస్తున్నారో? ఈ దేశంలో ఉన్న ప్రజలు 30% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు చూస్తున్నారు కదా. అటువంటప్పుడు అది పోనీయండి, మీరు ఇచ్చినవన్నందుకు మేము ఆ రోజే మేమందరం కృతజ్ఞతలు చెప్పాం. సరే, ఒక బిడ్డకు అవకాశం ఇచ్చిండ్రు, ధన్యవాదాలు అని చెప్పాం. సపోర్ట్ చేయడం చేయకపోవడం అది రాజకీయ దీంట్లోకి వస్తుంది, అది అది సెకండరీ. అది కానీ ఒక ఆదివాసీ బిడ్డ, గిరిజన బిడ్డగా నేను కానీ మా నాయక్ సాహెబ్ కానీ మేమందరం ఆ రోజున కూడా మేము హ్యాపీనెస్ చేశాం. కానీ ఇవాళ ఏం జరిగింది? ఏం 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 పెట్టుకొని మీరు రేపు బయట చెప్పగలుగుతారు? ఏమైనా ఓట్ల కొరకు వచ్చేటరికే ఉపయోగిస్తారా? నిజ జీవితంలో ఎప్పటికే జరిగేటువంటి రోజువారి చర్యలో ఏమైనా తీసుకొచ్చి ఆ జాతి వారికి ఏమైనా గౌరవం ఇస్తారనేది బీజేపీ పార్టీ ఆలోచించాలి. వారు ఇప్పటికైనా సుప్రీంకోర్టులో ఉంది కనుక బీజేపీ పార్టీ అధినాయకత్వం ఆలోచించాలి. అంబేద్కర్ పేరు పెట్టమని మా అందరి కోరిక ఉంది. ఇదే కదా దేశంలో ఉన్న వాళ్ళు, అంబేద్కర్ ఏదో ఒక ఒక ఏదో దళిత నాయకుడు అనేది ఒక అనవసరమైనటువంటి ఒక బురదజల్లే కార్యక్రమం ఉంది. అదే నెహ్రూ గారిని మనం బ్రాహ్మణ నాయకుడు అని అనం, బ్రాహ్మణ నాయకుడు గాంధీ గారిని వైశ్య నాయకుడు అని అనం. ఈ దేశంలో ఉన్నటువంటి మహానీయులు పెద్ద పెద్ద త్యాగాలు చేసిన వాళ్ళందరినీ మనం ఎవరిని మీరు ఈ కులం అని చెప్పు. కానీ ఎందుకో విశ్వవ్యాప్త వ్యక్తి అయినటువంటి అంబేద్కర్ గారికి వచ్చేసరికి ఈయన దళితుడు, ఇవాళ మురుము గారు రాగానే ఓ ఆదివాసి, మేము ఈమెకి ఇచ్చినాం, మీరు ఇచ్చుడేందండి? మేము ఈ దేశంలో మాకు ఎలిజిబిలిటీ లేదా? మేము మనుషులం కాదా? ఇస్తే ఏది ఇస్తే ఏమి ఇచ్చారు ఆమె చోట్ల? 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ వాళ్ళ చేతిలో ఉంటాయి, ఇవ్వండి పవర్స్ ఇచ్చి ఆదివాసీ బిడ్డలకు చేసే న్యాయం చేయరు. అక్కడ చెయ్యరు, ఇక్కడ ఇచ్చే గౌరవం చేయరు. మీరు ఇంకేం చేస్తారు? ఇక ఏమని చెప్పుకుంటారో రేపు చూస్తాం కదా. ఎస్ ప్రొఫెసర్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత డిస్కషన్. వెల్కమ్ బ్యాక్ దిలీప్ గారు. రాష్ట్రపతిని దూరంగా పెట్టి కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలని. బాయ్కట్ చేసినాయి 19 పార్టీలు. సుప్రీంకోర్టులో పిల్లు దాఖలైంది, ఏమంటారు? చూడాలి సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో. నాకు తెలిసి రిటర్న్ ప్రోటోకాల్లో పార్లమెంట్ భవనాన్ని కానీ అటువంటి ఇట్లాంటి భవనాలు కానీ రాష్ట్రపతి చేయించాలని ప్రోటోకాల్లో ఉన్నట్టు నాకే తెలియదు మరి, ఎందుకంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దేర్ ఆల్సో. అది ప్రభుత్వం ఇష్టం అది, బట్ భవనం పార్లమెంట్ కాబట్టి ఉభయ సభలను ఉద్దేశించి ఎప్పుడు కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు కాబట్టి లేదా స్పీకర్ కానీ ఈమె కానీ చేస్తే బాగుంటుంది అనేది ఒక మన నోషన్ అది. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ కానీ ప్రోటోకాల్ కానీ. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ విషయం గురించి మాట ఇంకా ఆశ్చర్యం, ఎందుకంటే దయాలు వేదాలు వల్లించినట్టు నేను ప్రొఫెసర్ గారిని అనట్లేదు, వాళ్ళ పార్టీని అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ హెడ్ అయినటువంటి ఆమె రిటర్న్ ప్రోటోకాల్లో ఏమైనా ఉందంటే ఉభయ సభలు ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారని ఉంటుంది. అట్లాంటి దాన్ని ఒక టెక్నికల్ రీజన్ పెట్టుకొని ప్రొవోక్ చేయలేదనుకుంటే ఒకసారి అవాయిడ్ చేసి ఇంకోసారి పిలవక టెక్స్ట్ స్పీచ్ పంపక అన్ని రకాలుగా ఆ కాన్స్టిట్యూషన్ హెడ్ని అవమానపరిచినటువంటి పార్టీ ఈరోజు రాష్ట్రపతిని పిలవలేదని ఒక పొలిటికల్ ఎజెండాతో క్రిటిసైజ్ చేస్తామని ఏమంటాం, వాళ్ళ పార్టీ ఏమో అటెండ్ అవుతుంది. అదేవిధంగా పక్కకున్న జగన్ పార్టీ అటెండ్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన 19 లిస్టులో నేనైతే పిఆర్ఎస్ పేరు చూడలేదు మరి. అయినా కూడా సరే, వారికి హక్కు ఉంది, ప్రొఫెసర్ గారు విజ్ఞులు, వారు అడగచ్చు తప్పుపట్టచ్చు. కానీ నేనైతే ఆమెను ఆహ్వానించి ఆమెతో చేయించడం అనేది పార్టీ అనుకుంటే వేరే విషయం. ఎందుకంటే అక్కడ అల్టిమేట్గా ఇప్పుడు ఈ ఫండ్స్ అన్నది రాష్ట్రపతికి అలాట్ అయిన ఫండ్స్ నుంచి కట్టిన బిల్డింగ్ కాదు. అది మొత్తం ఫండ్ ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ మీరు ఖర్చు పెట్టినా
దేశంలో ఎక్కడ ఖర్చు పెట్టినా అది పార్లమెంట్ ఆమోదం ఆ బడ్జెట్ చేస్తుంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ బడ్జెట్ రాష్ట్ర సభతో ఆమోదం అక్కడ ఇక్కడ అయిన తర్వాత ఎక్కడ ఏ ఖర్చు పెట్టినా అది టోటల్గా రెస్పాన్సిబిలిటీ ఎక్కడైతే సీఎంది అక్కడైతే మన ప్రధానమంత్రి. సో వాళ్ళు ఆ కార్యక్రమాలు ఎవరి ద్వారా చేయించుకుంటారు, వాళ్ళు చేస్తారా, సో కొన్ని సందర్భాలు అధికారులు చేస్తారా, లేకపోతే మర్యాద పూర్వకంగా ప్రెసిడెంట్ని ఆహ్వానిస్తారా, ఇతర దేశాల ప్రతినిధులు పిలుస్తారనేది వాళ్ళ ఇష్టం. అది ఇట్ అబ్జల్యూట్ డిస్క్రెషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ క్యాబినెట్. ఇక్కడ ఎట్లయితే అబ్జల్యూట్ డిస్క్రెషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ లాగా, ఎందుకంటే మొన్న సెక్రటేరియట్కు ఆమె నన్ను ఆహ్వానించలేదు అనేది, ఆహ్వానించాలనేటువంటి నిబంధన లేదు, కానీ ఆహ్వానిస్తే బాగుంటుంది అనుకున్నారు అందరు. సో ఆ పద్ధతిలోనే ఆమె ద్వారా ముర్ము గారు చేస్తే బాగుంటుంది అనుకుంటే అదొక ఎస్ తప్పేం లేదు, ఆమె చేసింటే బాగుండేదని. కానీ చేయకపోతే ఫలానా రూల్లో ఉంది లేదా ప్రోటోకాల్లో ఉందని చెప్పారండి. మరి ప్రొఫెసర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కదా, ఏ ప్రోటోకాల్ అజెండా దీంట్లో ఏ ఆర్డర్లో ఏదైనా బిల్డింగ్ పార్లమెంట్ కడితే కానీ అనెక్స్ కడితే కానీ వీరే చేయాలి ప్రెసిడెంట్ అని కానీ స్పీకర్గా చేయాలి కానీ ఎక్కడ ఉందా? వారైతే మరి పార్లమెంట్ సభ్యులుగా పనిచేస్తారు కదా. నేనైతే టు మై నాలెడ్జ్ అది లేదు. చేయించాల్సి ఉండే అంటే ఎస్ నేను కూడా ఒప్పుకుంటా, అది ఇష్టం. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ కూడా ఒక నిర్ణయం తీసుకుని మన రాష్ట్రపతి ద్వారా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మొదటి ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడేటువంటి హయ్యెస్ట్ అథారిటీ ఆమెకే ఉంది కాబట్టి నా నిర్ణయం తీసుకున్నట్టు అది వేరే విషయం. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ అంటే ఉంటే సార్ కనుక చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటా, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. నమస్కారం మూర్తి గారు, ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు కూడా నమస్కారం. ఇది ఇంతకు ముందు మన దేశంలో జరిగినటువంటి సంఘటన కాదు. మన దేశంలో 75 సంవత్సరాల తర్వాత నూతన పార్లమెంట్ భవనం కట్టి కొత్తగా మొదటిసారిగా ఇనాగ్రేషన్ సమస్య వచ్చింది. ఇనాగ్రేషన్ చేస్తున్న సందర్భంగా జరుగుతున్నటువంటి చర్చ కాబట్టి దీంట్లో రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ ఏమున్నాయి, ఎవరు ఇనాగ్రేట్ చేయాలి, ఏ ఫండ్స్ తో కట్టిర్రు అనేటటువంటిది చర్చలోకి వెళ్ళడం కంటే కూడా అసలు భారత రాజ్యాంగానికి ప్రతినిధి ఎవరు, పార్లమెంటుకు అనేటటువంటిది దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది, ఆర్టికల్ 79 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఆర్టికల్ 79 ఇచ్చినటువంటి అధికారాలు ఏంటి, ఉభయ సభలను అడ్రస్ చేసి ఉభయ సభలను ఒక దగ్గర కూర్చోపెట్టి మాట్లాడేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉన్నట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి ఏమైనా ఇచ్చిందా, అటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా, పోనీ లోక్సభ స్పీకర్ రాజ్య స్పీకర్ అట్లా కూర్చోబెట్టేటటువంటి అవకాశం ఉంటుందా, లేదు. ఇవాళ ఏ భారత రాజ్యాంగం ప్రకారం భారత ప్రథమ పౌరుడు ఎవరైతారు అంటే భారత రాష్ట్రపతి అవుతారు, మహిళ అయితే మహిళ రాష్ట్రపతిరాలు అవుతుంది, పురుషులైతే రాష్ట్రపతి అవుతాడు. ఇవాళ భారత రాజ్యాంగానికి ప్రాతినిధ్యం వహించి మొత్తం అన్ని గజెట్లు కానీ ఏ డిసిషన్స్ అయినా కానీ తీసుకున్నప్పటికి కూడా రాష్ట్రపతి పేరు మీదనే బయటికి వస్తాయి. కాబట్టి ఉభయ సభల్ని పార్లమెంట్ వరకే చూసినప్పుడు ఉభయ సభల్ని కూర్చోబెట్టి మాట్లాడే అధికారం ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అయితే, తర్వాత స్థానంలో ఇద్దరు స్పీకర్లు ఉంటారు, ఆ తర్వాత ప్రధానమంత్రి ఉంటారు, ఆ ప్రధానమంత్రి తర్వాతనే ప్రతిపక్షాలు లేకుండా మిగతా మంత్రివర్గమో ఉంటది. ఇది పార్లమెంట్ రాజ్యసభ చైర్మన్, తర్వాత లోక్సభ స్పీకర్, ఆ తర్వాత సభానాయకుడు, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు. ఎస్, ఇది ఉన్నటువంటి సిస్టమ్. అయితే మొదటిసారిగా కొత్త పార్లమెంట్ ను మనం ఇనాగ్రేట్ చేస్తున్నప్పుడు రాష్ట్రపతి చేతుల మీదుగా చేస్తే నాన్ కాంట్రవర్షియల్ గా, ఎందుకంటే ప్రధానమంత్రి అనేటటువంటి వ్యక్తి గెలిచినటువంటి పార్లమెంటరీ పార్టీ ఎవరైతే ఉంటారో ఏ పార్టీ ద్వారా గెలుస్తామో ఆ పార్టీ నాయకుడుగా కొనసాగుతాడు, అదే సభ్యత్వాన్ని కలిగి ఉంటాడు కూడా, సభ్యత్వం రద్దు కాదు ప్రధానమంత్రిది. కానీ రాష్ట్రపతి ఏ పార్టీ సభ్యురాలుగా ఉన్నప్పటికీ ఏ సభ్యుడు అయినప్పటికీ ఒకసారి గెలిచిన తర్వాత ఆ సభ్యత్వాన్ని వదిలిపెట్టి కాన్స్టిట్యూషనల్ హెడ్ గా ఉంటాడు అనేది మనందరికి తెలిసినటువంటి విషయమే. పెద్దల విజ్ఞంలో సీతారాం నాయక్ గారు కానీ దిలీప్ గారు కానీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకు కూడా తెలియనటువంటి విషయమే. అంటే రాష్ట్రపతి ఈజ్ నాట్ ద రిప్రజెంటివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ, వన్స్ హీ బికేమ్ రాష్ట్ర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఆల్. కాబట్టి ఇవాళ అటువంటి ఇత ఉన్నతమైనటువంటి ఒక కొత్త పార్లమెంట్ ను ప్రతిపక్షాలు వద్దన్నా గాని ఈ క్రైసిస్ లో వద్దని చెప్పినా వినకుండా కట్టి ఒకవైపు తీసుకొచ్చినటువంటి క్రమంలో మనం ఒక డెమోక్రటిక్ గా దాన్ని కాన్స్టిట్యూషన్ రిప్రజెంట్ చేసే పద్ధతుల్లో అందరినీ ఒక పాజిటివ్, ఒక ఆహ్లాదకరమైనటువంటి పద్ధతిలో తీసుకెళ్లే నిర్ణయం కనుక బీజేపీ ప్రభుత్వం తీసుకుంటే బాగుండేది, కానీ తానే చేయాలనేటటువంటి ఆలోచన ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. సరే, వాళ్ళకి ఆలోచన రాలేదు, ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదన చేసినాయి, మేము ముందుకు తెచ్చినాయి, రాష్ట్రపతి గారి ద్వారా చేయించండి అనేటటువంటి ఒక వాస్తవం ముందుకు వచ్చిన తర్వాత దాన్ని మార్చుకొని రాష్ట్రపతి గారి ద్వారా చేయించడానికి ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ ఏంటి,
ఎందుకు చేయించకూడదు అనుకుంటున్నారు? ప్రధానమంత్రి చేయాలనేటటువంటి అంత సీరియస్ ఆలోచన ఎందుకు? దాని మీద అంత పట్టుబిడుపులు లేకుండా ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది? కాబట్టి ఇది ఒక పాజిటివ్ గా ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. నేను ఇప్పుడు మీ ద్వారా కూడా కోరుతా ఉన్నాను, వీలైతే ఈ టీవీ చూసేటటువంటి వాళ్ళు చాలా మంది ఆర్ఎస్ఎస్ మిత్రులు ఉంటారు, బీజేపీ మిత్రులు ఉంటారు, మీరు ప్రధానమంత్రి గారికి చెప్పండి, మీ క్యాబినెట్ చెప్పండి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. ఇప్పటికైనా నిర్ణయాన్ని మార్చుకుని రాష్ట్రపతి ద్వారా ఇనాగ్రేట్ చేయడం వల్ల మీ హుందాతనం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత రాజ్యాంగాన్ని మనం గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. చట్టసభల పట్ల ప్రజలకు విశ్వాసం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మూర్తి గారు. యా 28వ తేదీ ప్రారంభోత్సవం కాబట్టి ఇంకా 3 రోజులు గడువు ఉంది. బట్ సుప్రీంకోర్టులో పిల్లేశారు కానీ తెలియదు ఏమవుతుందో. చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. ప్రొఫెసర్ గారు, ప్రోటోకాల్ ఉందా? ఎస్, మీరు అడిగినట్టుగా ముర్ము గారితో ప్రారంభిస్తే మంచిదే, కానీ అదేం ప్రోటోకాల్ కాదు, మ్యాండేటరీ కాదంటున్నారు దిలీప్ సాబ్. సార్ హలో. యా ప్రొఫెసర్ గారు మాట్లాడండి. ప్రోటోకాల్ లేదు సార్, ప్రోటోకాల్ అయిన ఆమె వారిని మించిన ప్రోటోకాల్ లేదు కదా దేశం. రేపు రాష్ట్రపతి భవనం కట్టినాక రాష్ట్రపతి ఓపెన్ చేయాలని లేదు మరి ప్రోటోకాల్. మా దిలీప్ గారు చెప్పాలి, దాన్ని కూడా ప్రధానమంత్రి చేస్తారా? ఏ చట్టసభలో ఈ దేశం యొక్క భౌతవ్యాన్ని పార్లమెంట్ సభ్యులు కూర్చుండి చేసే చట్టసభ దాన్ని ఆమోదం ముద్ర చేసేది రాష్ట్రపతి గారు. ఇక వారికంటే మించిన ప్రోటోకాల్ ఏముంటుంది? ఎక్కడ ఉండదు ప్రోటోకాల్? నువ్వు మీరు ఇనాగ్రేషన్ చేయి, నేను చేయను, ఇద్దరు అది ఏం రాసి ఉండదు. ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్లో ఉంటుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అట్లా ఒక ప్రోటోకాల్ ఉంటుంది తప్ప ఇది దీన్ని వీరి ఇనాగ్రేషన్ చేయాలని కాదు. ప్రోటోకాల్ ఎవరు హైయెస్ట్ ఉంటే వాళ్లే చేయాలి. అందులో ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు అన్నట్టు మనం మొన్న చేసినటువంటిది ఎగ్జిక్యూటివ్ అది, ఒక సెక్రటరియట్, ఒక సీఎంఓ ఆఫీస్ అది, అది గవర్నర్ అసెంబ్లీ చట్టసభ రెండు సభలను ఉద్దేశించి అసెంబ్లీ విధానసభ విధాన అటువంటప్పుడు పిలవలేదంటే దాన్ని ఇది చేయవచ్చు. కానీ ఎందుకు ఈ దేశంలో ఇటువంటి జరిగినప్పుడు, ఇటువంటి కొన్ని జరిగినప్పుడు అంటే సంబంధిత ఏ సభకు ఎవరు చేయాలి ఏం చేయాలి అనేది ఇప్పటికన్నా రాజ్యసభ పార్లమెంటే కదా, ఏది రాసినా ఎవరి తలరాత రాసినా రాయరాదు లేదు. దేశంలో పార్లమెంట్లో మీకు స్టేట్కి వచ్చేటప్పటికి ఏం ఉండదు, ప్రోటోకాల్ ఉండదు. వీళ్ళ పేరు ఎక్కడ ఉంటుంది? కింద జడ్పిటీసీల దగ్గర రాస్తారు. నేను ఉండగా సార్, అది మార్పు ఎవరు తేవాలి? రాజ్యసభ పార్లమెంటే తేవాలి. ఎట్లా తెస్తారు? ఎవరి ప్రోటోకాల్ అనేది నువ్వు చూడాలి కదా. దాంట్లో చూడకుండా తేకుండా అన్నట్టు పెద్దలు అన్నట్టు ప్రోటోకాల్ ఉంటుంది. అది ప్రోటోకాలే కాదు, ఏ చట్టసభలనైతే ఈ దేశ భవితవ్యాన్ని నిర్ణయించి ముద్రబడి అమలు చేయటువంటి సభ అయినప్పుడు ఆ సభకు ఒక రాష్ట్రపతిని ఏ కులం అనగా పిలవకపోవడం దురదృష్టకరం. రెండవది, ఒక ఆదివాసిని ఇచ్చినామనుకొని మీరు చక్కలు జరుచుకున్నటువంటి వాళ్ళు ఆ బిడ్డకి ఇవ్వకపోవడం బాధాకరం. నేను చాలా బాధాకరం అనవచ్చు మీ పార్టీ వాళ్ళని ఎన్నుకోవడానికి. అది రాజకీయానికి సంబంధించి అది వేరే కాదు. వ్యక్తిగతంగా మీరన్న మాటకే అది, ఇక్కడ దీనికి సంబంధం ఉంది కనుక నేను చెప్తున్నా. ఇక్కడ సెక్రటరియట్కి గవర్నర్ పిలవలేదంటే అది ఇక్కడ కన్సర్న్ ఏముందో మనం ఇంతకుముందే మీకు చెప్పాను. కానీ ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఉందో 100% ఇప్పటికైనా పెద్దలు మోడీ గారు మనసు మార్చుకోండి. అక్కడ ఆదివాసీ బిడ్డ ఈ బిడ్డ అని కాదు, అప్రాప్రియేట్ పర్సన్ దాన్ని ఇనాగ్రేట్ చేయవలసింది ముర్ము గారు. ఒకటి. రెండవది, అరే ఓ రాజ్యాంగం రాసినట్టు అంబేద్కర్ని అన్ని మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు మీకు చెప్పిన నెహ్రూ గారిని, గాంధీ గారిని ఈ కులం ఆ కులం నాయకుడు అనమ్మ, దేశానికి జాతి పిత అంటాం గాంధీ గారిని. అంబేద్కర్ గారు కూడా అదే కదా, ఈ దేశానికి ఏమి ఇచ్చిండు, ఏం చేశారు, ఎటువంటి రాజ్యాంగం రాసుకొచ్చిండు, ఆ వ్యక్తి పేరు పెట్టడానికి మీకు ఏం చిత్తశుద్ధి ఉంది? ఈ దళిత కులము గిరిజనులు అని మాట్లాడే వాళ్లకు వీళ్ళ మీద ఏం చిత్తశుద్ధి ఉందో మీకు అదన చెప్పండి. మాకు అటువంటిది ఏం లేదు, మాకు అంత సమానం. ఓకే, అంత సమానం, మేమే వద్దానే లేవు. కానీ రిజర్వేషన్లనే రావాలి. ఈ సీతారాం నాయక్ కానీ అడగున బల్లయ్య నాయక్ కానీ ఆ రిజర్వేషన్ పేరు మీద ఉండే సీట్లనే రావాలి. మేమే కాదు, తరతరాలుగా ఈ రిజర్వేషన్ ఉన్న రోజులు మా బతుకులు గట్లనే ఉంటాయి. నాకు పిహెచ్డీలు ఉన్నాయి, 10 అవార్డులు ఉన్నాయి ఈ దేశంలో. మొదటి పిహెచ్డీ తీసుకున్నా, అవార్డు తీసుకున్నా, నాకు జనరల్ సీట్ రాదండి. నాకు మళ్ళీ అదే రిజర్వేషన్లు ఇవ్వాలి, అది పార్టీ ఇస్తే ఇస్తారు,
లేకపోతే ఇబ్బంది అవుతుంది. అటువంటప్పుడు గౌరవించడం నేర్చుకోవాలి. మీరు ఏ పెద్ద హుందాతనంతో ఈ దేశంలో ఆదివాసీ బిడ్డను మేము ఇచ్చినామన్నప్పుడు ఆ ఆదివాసీ బిడ్డతోటే రేపు సుప్రీంకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు మనమేం సజెషన్ ఇచ్చేటోళ్ళం కాదు, అక్కడ ఒక చట్టం ఉంటుంది. కానీ దీనికి చట్టాలు ఉండవు ఇట్లా. ఇది 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 దీన్ని వీరే ఇనాగ్రేషన్ చేయాలి, దీన్ని వీరే ఇనాగ్రేషన్ ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ అప్రాప్రియేట్ ప్రోటోకాల్ అది రాష్ట్రపతి గారికే అనుసంధానమై ఉంది. పార్లమెంట్ పార్లమెంట్ అనుసంధానమై ఉంది కనుక వారితో చేయిస్తేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. వారితోనే చేయించాలి, అంబేద్కర్ గారి పేరు పెట్టాలని కోరుకుంటున్నాను. దిలీప్ సాబ్, నేను ఏమంటానంటే రిటర్న్ ప్రోటోకాల్ లేదా, ఎందుకంటే పార్లమెంటులు ఉద్దేశించి మొదటి ప్రసంగం చేసేది వారే అయినా పార్లమెంట్ సమావేశాలని కాల్ ఫర్ చేసేది వారే, ప్రోరోగ్ చేసేది వారే, అక్కడ ఆమె ఇక్కడ గవర్నర్ గారే ఇద్దరే. కానీ బిల్డింగ్స్ కట్టే సందర్భం వచ్చిన తర్వాత ఆమెతో ఇనాగ్రేట్ చేయించాలని ఎక్కడ ఉండదండి రిటర్న్ లో. అంటే చరిత్రలో మోదీ నిలిచిపోవాలనా, కొత్త బిల్డింగ్ మోదీ కట్టారనే పేరు కోసమా? మోదీ ప్రభుత్వం కట్టినట్టే ఉంటుంది కదా. మీరు ఎట్లా ఇంట్లోకి వెళ్తారు? మూర్తి గారు ఇక్కడ కేసీఆర్ సెక్రటరియట్ ఎట్లా కట్టాడు, ఐకానిక్ మన అంబేద్కర్ విగ్రహం కట్టాడు, అమర స్థూపం కూడా కట్టాడు, తన చరిత్రలో నిలిచిపోదాం అనుకుంటున్నాడు. మరి అంతమంది దళితుడిని చీఫ్ మినిస్టర్ చేద్దాం అనుకున్నాడు ఆయన, వెనక దళితుడిని అన్నమాట ప్రకారం చేస్తుంటే దళితుడి చరిత్రలో నిలిచిపోయినవాడు. ఎందుకు తన చరిత్రలో నిలిచిపోవాలని ఆ ఇచ్చిన మాటని తప్పి ఈరోజు ఆయన ఎందుకు కట్టాడు? మరి ఇనాగ్రేషన్ కనీసం మరి ఆమె చెప్పుకుంది గవర్నర్ అని పిలవడం లేదంటే అసెంబ్లీ పిలిచి ఉండేవాళ్ళ ఉన్నాడు ప్రొఫెసర్ గారు. అసెంబ్లీ భవనం అయితే పిలిచి ఉండాల్సింది, ఇది సెక్రటేరియట్ సీఎం ఆఫీసు అంటున్నారు. ఆ టాపిక్ నేనంటే అసెంబ్లీ భవనం కట్టినా కూడా మీరు ఇక్కడ కూడా తీసుకోండి, ఆయన పిలవడు ఎందుకు పిలవడు, పిలవాలనే రూల్ లేదంటాడు ఆయన, చూపించండి రూల్ అంటాడు. ఈ రూల్ గురించే కదా ఉభయ సభలు కూడా పిలిచారు. అక్కడ వ్యక్తి విషయంలో అనేది మీ పార్టీలు విమర్శ. ఈవెన్ కొత్తగా ఇప్పుడున్న గవర్నర్ గారు కూడా ఏమంటారంటే కేసీఆర్ గవర్నర్ వ్యవస్థను కించపరిచారు అనలే, అంతకుముందు ఉన్న గవర్నర్ నరసింహన్ గారికి విపరీతమైన ప్రోటోకాల్ ఇచ్చేవారు, కాళ్ళకి దండాలు పెట్టేవారు. నేను మహిళనా, నాకెందుకు ఇవ్వట్లేదనే ప్రశ్న. సో అంటే అక్కడ వ్యక్తిని చూశారు తప్ప పదవిని చూడలేదు కేసీఆర్ అనేది మీ పార్టీ ఆర్గ్యుమెంట్. మురుగు గారిని కాబట్టి మీరు చేయట్లేదా, వేరే రాష్ట్రపతి ఉంటే చేసేవారా? ఈ ప్రొఫెసర్ గారు డౌట్ ఇలాంటిది ఇండైరెక్ట్ గా ఆల్రెడీ ఒక పార్లమెంట్ భవనం ఆదివాసీ అనే ఇది మీరు ప్రచారం చేసుకున్నారు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయించినప్పుడు డెఫినెట్లీ మేము క్లెయిమ్ చేసాం కదా. అలాంటి మహిళ ఆదివాసీ తొలి రాష్ట్రపతిని దూరం పెట్టి ఏం సాధిస్తారని పార్లమెంట్ లో? ప్లస్ అంబేద్కర్ పేరు పెట్టమంటే పెట్టలేదని, ఎస్సీ ఎస్టీలు అంటే చులకన భావం అనేది ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు వీళ్ళు. నేనేమంటానంటే అంబేద్కర్ భవనం పేరు పెట్టాలి అంటే తప్పులేదు, ఆ డిమాండ్ ఎవరైనా చేయాల్సిందే, మంచిది. ఆయన పెట్టుకున్నాడు ఇక్కడ కట్టాడు, అది పొలిటికల్ గా మమ్మల్ని ఇరకాటలో పెట్టడానికి పెట్టాడు, మంచిది, మేము కూడా స్వాగతం. ఆ బిల్డింగ్ బ్రహ్మాండం కట్టాడని అంటున్నా, కానీ ఇతర అవసరాలు ఉండగా అది పక్కకు పెట్టి ఈరోజు బిల్డింగ్ కోసం పోయాడనే మా ఆరోపణ. అక్కడ కూడా నేనేమంటాను అదే చెప్పాను, ఇదివరకు ఆల్రెడీ ఉన్న పార్లమెంట్ అది, అది బిల్డింగ్ కడతారని ఎవరు కాంటెంప్లేట్ చేయలేదు. కట్టిన తర్వాత ఈ ఫండ్స్ తో కట్టే ఫండ్స్ కు పవర్ స్పెండ్ ఎక్కడ చేయాలి, ఎవరేం చేయాలనే అబ్సల్యూట్ పవర్స్ ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ కు ఉంటాయి. అది బెలై నాయక్ అన్న ప్రొఫెసర్ అడిగినా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రపతి భవన్ కడతారండి, రాష్ట్రపతి భవన్ ఫండ్స్ కూడా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, కానీ దాన్ని కూడా ప్రధాని ప్రారంభిస్తారా అంటున్నారు. ఎట్లా అట్లా ఏమంటానంటే ఈ బిల్డింగ్స్ కానీ ఇంకేదన్నా కానీ మన ప్రజల డబ్బుతో కట్టినటువంటి మొత్తం సంస్థలని ఏం చేయాలనేది క్యాబినెట్ డిసైడ్ చేస్తుంది. ఒకసారి వ్యక్తులను పిలిస్తే ప్రోటోకాల్ పడాల్సి, సపోజ్ ప్రెసిడెంట్ ద్వారా మీరు ఇనాగ్రేట్ చేయించాలనుకోండి, ఎక్కడ ప్రెసిడెంట్ కూర్చోబెట్టాలి, తర్వాత ఎవరు మాట్లాడాలి, ముందు ఎవరు కూర్చోవాలి, అంత ప్రోటోకాల్ నిబంధనలు మీ ఉంటాయి, వేరే సపరేట్ నిబంధనలు ఉంటాయి ఒకసారి ఆమె ఎంటర్ అయిన తర్వాత. ఇక్కడ బిల్డింగ్ ఫలానా వాళ్ళు చేయాలని ఇక్కడ రాసి ఉండదు, అది అబ్సల్యూట్ డెసిషన్. ఇక్కడ సీఎం డెసిషన్, అక్కడ పిఎం డెసిషన్, అందులో మనం ఒక కాంట్రవర్సీ డెసిషన్ ఉండదు సార్. మూర్తి గారు లేదు సార్ అన్నట్టు డెసిషన్ ఉండదు, అక్కడ ప్రోటోకాల్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉండగా ఏ కార్యక్రమం అయినా ఇక్కడ వేరే వాళ్ళు ఇనాగ్రేట్ చేస్తారా? చేయలేరు. అది ఎట్లా చేస్తారు? ఆయన ఈజ్ ది సుప్రీం హెడ్ ఆఫ్ ది ఇది కదా అడ్మినిస్ట్రేషన్ కి. అదేవిధంగా అక్కడ హెడ్ ఆఫ్ ది దీనికి కాన్స్టిట్యూషన్ కి వారే ఉంటారు కనుక వారే చేయవలసి వస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉండగానే నేను చీఫ్ మినిస్టర్ గా, నేను చీఫ్ గెస్ట్ గా పోయి ఏది పడితే అది చేయలేను, అది రాయడానికి కూడా వీల్లేదు. ప్రోటోకాల్ పాటించవలసిందే. ఒకవేళ వాళ్ళు వాళ్ళ పరిధి కాదు, వారు రాలేదంటే అది వేరు విషయం.
కానీ వాళ్ళ పరిధిలో ఉన్నది వాళ్ళే చేయవలసి వస్తుంది. అంటే ఎప్పుడో 1947లో లేదా అంతకుముందు చోళరాజులు వాడిన రాజదండాన్ని తెచ్చుకొచ్చారు కదా, అదేమైనా ప్రోటోకాల్లో ఉందా మ్యాండేటరీయా అని అడుగుతున్నారు. ఆ సంప్రదాయం మీద అంత ఉత్సాహం ఉన్న వ్యక్తులు ప్రెసిడెంట్ ప్రోటోకాల్తో చేయించాలని ఎందుకు ఉండదు అనేది ప్రశ్న. అది ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సాంప్రదాయాలు ఏం చేయాలి ఏం చేయకూడదు డే టు డే యాక్టివిటీ అంతా అది బడ్జెట్ బడ్జెట్ వ్యవహారం ఆ పాస్ చేసిన పార్లమెంటు దాన్ని ఈ రోజు ప్రజలు ఎన్నుకున్నట్టు వాళ్ళు ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళ అధికారం ఉండి వాళ్ళ నిర్ణయానుసారంగానే జరుగుతాయి. కానీ ఎప్పుడో అన్యూజువల్ సందర్భం వచ్చినప్పుడు నేను ఇంతకుముందు అన్నా ఒక ముర్ము గారనే ఏముంది మీరు పొద్దున క్యాబినెట్ డిసిషన్ తీసుకొని యునైటెడ్ నేషన్స్ సంబంధించిన సెక్రటరీ జనరల్తో చేద్దామంటే ఎవడు ఆపలేడు. ఇప్పుడు మనం ఇండిపెండెన్స్ డే ఇక్కడ ఇక్కడ పాపం 26 జనవరిగా ఆమె ఈవెన్ ప్రోటోకాల్ ప్రకారం ఆమెనే అడ్రస్ చేయాల్సి వస్తే ఆ మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి కేసీఆర్ మరి అది కాదా ఉల్లంఘన కోర్టు చెప్పింది నాయన ఎందుకు అనవసరంగా చేస్తున్నారంటే వీలు కాక రాజభవన్లు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఈయనైతే కాన్స్టిట్యూషన్ పక్క తీసి అవతల మారేస్తాడ రిటర్న్ ప్రోటోకాల్ ఉల్లంఘిస్తాడ మమ్మల్ని ప్రశ్నిస్తాడ ఇక నాకైతే అర్థం కాదు. అది రిటర్న్ ప్రోటోకాల్ లో లేదంటున్నా నేను ఇక్కడ రిటర్న్ ప్రోటోకాల్ వైలేట్ చేసినాయక్ బీజేపీ చేసినటువంటి తప్పుల నుంచి టెక్నికల్ అంశాలని పెట్టి వాదిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ దేశవ్యాప్తంగా మీడియాలో బీజేపీ నాయకులు వాదిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాను. నేను ఇంతకుముందే మాట్లాడినప్పుడు చెప్పాను భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ముందు ప్రవేశపెడుతున్నప్పుడు చెప్పినటువంటి మాటలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మూర్తి గారు. ఈ ఏ రాజ్యాంగం అయినా దేనికదే మంచిది కానీ దేనికదే చెడ్డది కానీ ఉండదు. దాన్ని అమలు చేసి దాంట్లో ఉన్నటువంటి నిబంధనల్ని మనం అర్థం చేసుకొని దాన్ని అమలు చేసే తీరు మీద అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆధారపడి ఉంటుంది అన్నాడు. ఇవాళ బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగం ముసుగులో వాళ్ళు 100 సంవత్సరాలుగా ఫీల్ అయ్యి భావించి అమలు చేసే అసమానత్వ ఆధిపత్య భావజాలపు సిద్ధాంతాన్ని భారత రాజ్యాంగం ముసుగులో అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే నాకు కనబడతా ఉంది మొత్తం ఆర్గ్యుమెంట్ చూస్తున్న తర్వాత. మీరు చూడండి నేను పొద్దున్నే ఒక మిత్రుడిని పాత మిత్రుడు మాకు ఆర్ఎస్ఎస్ మిత్రుడు ఆయనతో మాట్లాడాను అని చాలా సింపుల్ ఒక మాట చెప్పాడు. మీరు చెప్పడానికి భావ్యం కాదేమో లైవ్లో కానీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక గిరిజన మహిళ అందులోనూ భర్త చనిపోయిన మహిళ ఎట్లయినా గ్రేడ్ చేపిస్తామన్నా అన్నాడు. నాకు గుండె బలిగిపోయినంత అనిపించింది. నాకు ఇందిరాగాంధీ గారి ఆటోబయోగ్రఫీలో చదివినటువంటి మాట గుర్తుకొచ్చింది. అంటే ఎవరో ఒక వ్యక్తి అన్నదాన్ని మనం ఆర్ఎస్ఎస్ ఆపాదించలేము అనుకోండి, రాష్ట్రపతి గారికి సంబంధించి వ్యక్తిగతంగా మనం మాట్లాడలేము కూడా. అది నేను అందుకని చెప్పాలనా వద్దా అని ఆలోచించాను. అయితే దిలీప్ గారు ఒక్క మాట, ఇందిరాగాంధీ గారు తన ఆటోబయోగ్రఫీలో తాను రాసుకున్నటువంటి మాట ముర్ము గారు కూడా తన బయోగ్రఫీలో రాసుకుంటారేమో చూడాలి. తదనంతరం ఇందిరాగాంధీ గారు రాసుకున్నారు ఆ రోజు, ఈ దేశం నన్ను గుళ్ళోకి రానియలేదు విధవరాలినని, కానీ ఈ దేశ రాజ్యాంగం నన్ను ప్రధానమంత్రిని చేసిందని శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాసుకున్నారు. ఇది వాస్తవం, తాను చెప్పినటువంటి మాట వాస్తవం. కానీ ముర్ము గారు కూడా రేపు అటువంటి పరిస్థితి వస్తుందా అనేటటువంటిది బాధ కలుగుతూ ఉంది నాకు. కాబట్టి నేనైతే గట్టిగా చెప్పదలుచుకున్నాను ఏ రకంగా చూసినా పార్లమెంట్ మనం అట్లాంటి అంశాలు ఆపాదించకూడదండి. సారీ తప్పు తప్ప అది అది చాలా తప్పు. ఎవడు అన్నాడు అందుకనే అలాంటి మాటలు మనం అనలేము వినకూడదు. దిలీప్ గారు అందుకనే నేనేమంటున్నానంటే అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేట్ చేయకూడదని ఆలోచన ఎందుకు ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో చేయించకూడదనే ఆలోచన ఎందుకు వచ్చింది? వచ్చే ఇబ్బందులు ఏమున్నాయి? ఇప్పుడు చేయించడం వల్ల ఇబ్బందులు అయితే ఏం లేవు కదా. హలో, రోజు చేయించాలని మేమంతా అడుగుతా ఉన్నాం కోరుతా ఉన్నాం మీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చేయించకుండా ఉండాలనే ఆలోచనే ఎందుకు చేస్తా ఉన్నారు? ఓన్లీ మా మోడీ గారే చేయాలని భీష్మించుకొని కూర్చోవాల్సినటువంటి అవసరం ఏముంది? దాన్ని మార్చకుండా ఉండడానికి అదేం భగవద్గీత కాదు కదా, ఖురానో బైబిలో కాదు కదా గీత కూడా మార్చకుండా ఉండడానికి.
క్యాబినెట్ అనుకున్నది మీ క్యాబినెట్, మళ్ళీ రేపు కూర్చొని మాట్లాడి అందరు కోరుతున్నట్టుగా మనం చేపిద్దాం అని ఒక తీర్మానం చేసేసి అందరికి ఇన్విటేషన్ పంపిస్తే అయిపోయే పనికి అదే డేట్ కు అదే టైంకు పెట్టవచ్చు. నేను ఇంకో పాయింట్ కూడా సీరియస్ గా చెప్పదలుచుకున్నాను మూర్తి గారు, ఏ రోజు పెట్టుకున్నారండి ఎలక్షన్? 28 మే ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంది? సావర్కర్ గారి రోల్ ఏంది భారత జాతీయోద్యమంలో? సావర్కర్ గారి పాత్ర ఏంది జాతీయోద్యమంలో? బ్రిటిష్ సరెండర్ 12 సార్లు రిజైండర్ రాసినటువంటి ఉద్యమకారుడు కదా, చెల్లార్ జైలు నుంచి వచ్చి 1930 బయటకు వచ్చి భారత స్వతంత్రోద్యమంలో పాల్గొనకూడదు అని చెప్పినటువంటి వ్యక్తి కదా, ఆయన జయంతి రోజు ఎట్లా ఇనాగ్రేట్ చేస్తారు మూర్తి గారు? నాకు అర్థం కాక అడుగుతా. అది సింబాలిక్ గా ఎట్లా పెడతారు భారత పార్లమెంట్ ఇనాగ్రేషన్ కు? దాన్ని ఎట్లా సమర్థిస్తుంది బీజేపీ? భారత రాజ్యాంగాన్ని అవమానం చేయడం కాదా, అవమానం చేయడం కాదా? ఎందుకంటే సావర్కర్ గారు రాజ్యాంగం వద్దన్నాడు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెన్షన్ తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి సావర్కర్ గారు కదా, మరి ఆయన జయంతి రోజు ఎట్లా ఇనాగ్రేట్ చేస్తారండి? నాకు అర్థం కాక అడుగుతాను. సావర్కర్ గురించి పార్టీ లేదు అప్పుడు ఈ దేశానికి స్వతంత్ర పోరాటం పార్టీ లేదు కదా వారని. ఓకే సీతారాం గారు, నన్ను లెట్ మీ కంప్లీట్ ఒక 30 సెకండ్స్. నేనేమంటున్నానంటే స్వతంత్రం కోసం పోరాడినటువంటి కోట్లాది మంది, ప్రాణత్యాగాలు చేసినటువంటి వేలాది మందిని అవమానం చేయడంగా భావిస్తా ఉన్నాను నేను. భారత రాజ్యాంగాన్ని అవమానం చేయడంగా భావిస్తా ఉన్నాను నేను. 75 కోట్ల మంది మహిళలను అవమానం చేయడంగా భావిస్తా ఉన్నాను. 16 కోట్ల మంది ఆదివాసీలను అవమానం చేయడంగా భావిస్తా ఉన్నాను. ఇది ఉద్దేశపూర్వకంగా బీజేపీ చేస్తున్నటువంటి పనిగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి నిజంగా వాళ్ళకి ఇవేమీ లేకపోతే వెంటనే రాష్ట్రపతి గారిని ఇనాగ్రేట్ చేయించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వీర సావర్కర్ పుట్టినరోజు అది పెట్టుకున్నారంటే దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఆ రోజు కొన్ని లక్షల మంది పుట్టింటారు దేశంలో. ఇప్పుడు దేశద్రోహి ఉంటాడు, ఇప్పుడు దేశ ఇప్పుడు పేట్రియాట్ అయి ఉంటాడు, కాకపోయి ఉన్నాడు. అది ఎట్లా లింక్ చేస్తాం దీనికి? అదేమన్నా దాని అకేషన్ లో మేము చేస్తున్నామని అఫీషియల్ రిలీజ్ వచ్చిందా? అట్లాంటి వాడు ఇప్పుడు చంద్రబాబు పుట్టినరు, అడాల్ఫ్ హిట్లర్ కూడా పుట్టాడు. అది ఏం చేస్తాం మరి? ఈ నాయనని అందామా, నేను అందామా? ఇవన్నీ లాజికల్ గా ఉండవని నా ఉద్దేశంలో. ఏదేమైనా చేయడంలో తప్పులేదు. ఆమెను పిలిస్తే మంచిగానే ఉండేది. ఆమె పిలిచినప్పుడు ప్రోటోకాల్ వర్తిస్తుంది. పిలవనప్పుడు క్యాబినెట్ ఇష్టం, అది ఎవరితో చేయించుకోవాలన్నది. దాన్ని మనం ఏ డేట్కో, అదే రోజు హిట్లర్ పుట్టాడు, అదే రోజు నెపోలియన్ పుట్టాడు అంటే మనం ఏం చేయలేము. ఇది కరెక్ట్ కాదు. లింక్ చేయడం అనేది తెలియకుంటుంటుందా సార్? దిలీప్ గారు పార్టీలో తెలియకుంటుందా? సవాల్కర్ ఏమైనా చిన్న పిల్లవాడా? సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ మరింత అదృష్టం. మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.